కళతప్పిన కళాప్రాంగణాలు, ఉపాధి కోల్పోయిన కళాకారులు, ఈ అంశంపై ఏసీటీ ప్రజాభిప్రాయ మాలిక. నేను విశాఖపట్నం కళాకారుణ్ణి. నేను టీవీ ఛానల్స్తో పాటు పలు సినిమాల్లో కూడా నటించాను. గాయకుడు, అలాగే అరకు రోడ్లో ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో షూటింగ్ జరుపుకుంటున్నటువంటి సీతాయనం అనే సినిమాలో ప్రధాన భూమిక కామెడీ క్యారెక్టర్, ఫుల్ లెంత్ కామెడీ క్యారెక్టర్ కూడా చేశాను. అంతేకాకుండా జీ తెలుగులో ప్రసారమైన కామెడీ కిలాడీలు, అందులో ఒక 60 ఎపిసోడ్లు, ఈటీవీలో నేను తను అల్లరి అల్లరి, దాంతోపాటు ఇప్పుడు ఈటీవీ ప్లస్లో వస్తున్న గ్యాంగ్ లీడర్ అనే షోకి ఒక టీం లీడర్గా కూడా ఉన్నాను. అయితే మా కళాకారులు అందరూ కూడా కేవలం కళారంగం మీద ఆధారపడి ఉన్నాం, కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మహమ్మారి, ఈ కరోనా మహమ్మారి అనేది ప్రపంచ ఆర్థిక రంగం మీదే ప్రభావం చూపింది. దాంతోపాటు ముఖ్యంగా కళారంగాన్ని నమ్ముకున్న మాలాటి కళాకారుల మీద తన విషపు పంజా కూడా విసిరింది. అది ఎంతగా మా మీద దాని ప్రభావం చూపిందంటే, మాకు ఇప్పుడు ఉపాధి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే నా వరకు నేను తీసుకుంటే, నేను షూటింగులకు వెళ్ళినా లేకపోతే ఒక నాటకం ప్రదర్శించిన మాకు వచ్చే డబ్బులతోటే మేము జీవించాలి. నాలాంటి కళాకారులు ఎంతమందో ఉన్నారు, కానీ ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి వల్ల అటు షూటింగులు నిలిచిపోయాయి, నేను చేస్తున్నటువంటి గ్యాంగ్ లీడర్ ఆగిపోయింది, అలాగే వీధి నాటకాలు ఆగిపోయాయి, మొత్తం సాంస్కృతిక రంగమే ఆగిపోయింది. ఇక మేమంతా కూడా ఈ కళారంగం మీద ఆధారపడుతూ బతుకుతున్న తరుణంలో ఈ కరోనా మహమ్మారి చూపించిన ప్రభావం వల్ల ఈ యొక్క సాంస్కృతిక రంగం అంతా ఆగిపోతే, స్తంభించిపోతే ఇక దాని మీద ఆధారపడ్డ మా కళాకారుల పరిస్థితి ఏంటి చెప్పుకోలేనంత దయనీయంగా ఉంది. మాకు ప్రదర్శనలు ఉంటేనే ఓ 4 డబ్బులు వస్తాయి, ఒక 4 డబ్బులు వస్తేనే మేము మా కుటుంబం బతుకుతాం. కానీ ఎప్పుడైతే ప్రదర్శనలు ఆగిపోయాయో మాకు రాబడి లేదు, ఇటు నుంచి కూడా ఒక పైసా ఆదాయం వచ్చే ప్రసక్తి లేదు. దీంతో మా జీవనం కూడా చాలా స్తంభించిపోయే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అటు ప్రభుత్వం ఏమైనా ఆదుకుంది అంటే అది లేదు. ఎందుకంటే అన్ని వర్గాల వారికి, అన్ని రంగాల వారికి కూడా ప్రభుత్వం చేయూతనిస్తుంది, కానీ కళారంగం మీద ఆధారపడే మాలాంటి కళాకారులకి మాత్రం ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కాబట్టి మరింత మేము ఆకలికి అలమటించి ఇలాగా ఒక చనిపోయే పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మాలాంటి కళాకారులు కూడా ఆదుకోవాలి. కళాకారులు చాలా దీనస్థితిలో ఉన్నారండి. గత 4 నెలలు బట్టి మాకు ఉపాధి లేదండి. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కనీసం పాల ప్యాకెట్లు కొనుక్కునే డబ్బులు కూడా లేకుండా భరిస్తున్నాం. ఇక కొంతమంది పెద్దలు, దాతలు, ప్రముఖులు ఏదో మాకు ఉడతాపడత సాయం చేశారండి, ధన రూపంలో కానీ, వస్తువుల రూపంలో కానీ. అది 4 నెలలు కడుపు నింపుకునే కళాకారులు బ్రతుకుతున్నారు. అవి కూడా లేకపోతే మేమందరం ఎప్పుడూ చచ్చిపోయేవాళ్ళం. ఈ కరోనా మహమ్మారి వచ్చి మమ్మల్ని అందరినీ కన్నీరు పొద చేస్తుంది. ఈ కరోనా పేరు ఎవరు పెట్టారో కానీ కళాకారుల కష్టాల రూపంలో కనిపిస్తుంది. ఇది ఎంతకాలం ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియట్లేదు. దయచేసి సీఎం గారు, పిఎం గారు ఈ కరోనా బయటకు తగిలే ప్రయత్నాలు చేయాలని, మందు రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ అందరికీ కూడా అందించాలని, ప్రజలందరికీ అందించాలని. గత 13 జిల్లాల కళాకారులు కూడా వేదికలు లేక, కళారూపకాలు లేక, ప్రోగ్రాం లేక, ప్రాజెక్టులు లేక, నాటకాలు లేక, నాటకాలు లేక, పాటలు లేక చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఒక అరికథ కానీ, ఒక బుర్రకథ కానీ, ఒక డ్యాన్స్ కానీ, ఇంకా ఎన్ని రంగాలు ఉన్నాయి, అన్ని రంగాలు కూడా వీధిని పడిపోయారండి. ఈ వీధులు పడకుండా ప్రభుత్వం మమ్మల్ని ఏదో ఉడతాపడత సాయం చేయాలండి. ప్రతి రంగానికి ఏదో రూపంలో ఆర్థిక సహాయం అందిస్తున్నారు, మళ్ళీ ఈ కళాకారులు ఎందుకు ఆదుకోవట్లేదో మాకు తెలియట్లేదండి. అది కాకుండా కళావేదికలన్నీ కూడా మూల పడిపోయాయండి. కళాకారులు ప్రోగ్రాంలు ఉంటేనే కదండి కళావేదికలు కూడా విలవిల్లాడుతూ ఉంటాయి, ఎంతో అందంగా ఉంటాయి. కనీసం 50 మంది కూర్చునే కళావేదికలకైనా పర్మిషన్ ఇవ్వండి, దూరం దూరంగా కూర్చొని మా ప్రోగ్రామ్స్ మేము చేసుకుంటాం. 50 మంది ప్రజలు కూర్చునే ఏర్పాటు చేయండి. ఎందుకంటే సినిమా రంగానికి, మిగతా ఇతర రంగాలకు కూడా అవకాశాలు ఇస్తున్నాయని మాకు తెలుస్తుంది. దయచేసి మా కళాకారులకు కూడా అవకాశం కల్పించాలని, అవతల సీఎం గారికి, పిఎం గారికి మా గోడు వినిపించాలని. మేము ఎన్నో ఛానల్ ద్వారా పెడుతున్నా మాకు సరైన రెస్పాన్సిబిలిటీ రావట్లేదు. ఎంతోమంది కళాకారులు వీధిని పడిపోయారండి. పిల్లలు చదివించుకోలేక కనీసం వాళ్ళ చదువులు కూడా పాడవుతున్నాయి.
ఏ విధంగా చెప్పాలో అర్థం కావట్లేదు. కళాకారుల మట్టుకు ఆదుకోవాలండి, ప్రభుత్వం ఆదుకోవాలండి. కళాకారులు లేనిదిలే రాజకీయం కూడా లేదండి. రాజకీయవేత్తలు వస్తున్నారంటే డప్పులతోటి, పాటలతోటి, నాటకాలతోటి వాళ్ళని ఓహో ఆహా అని ఎన్నో రూపాలతో మేము వాళ్ళని పైకెత్తుతున్నామండి. కానీ వాళ్ళు మమ్మల్ని కిందకి దించేస్తారు. కనీసం ఈ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే కానీ కళాకారులందరి గురించి ఆదుకోవాలండి. అలాగే కళారంగాల్లో ఉన్న కళాకారులు అన్ని రంగాలకి కూడా ఏదో ఉపాధి కల్పించాలండి. పైగా కళావేదికలు కూడా మూలపడిపోయి ఉన్నాయి. ఆ వేదికలు కూడా ఓపెన్ చేయాలి. అవి ఓపెన్ చేస్తేనే మా కళాకారులకి జీవనోపాధి, మా కడుపు నిండుతుంది. దయచేసి మా గోడు మీరు వింటారని పదే పదే అందరి తరపున కళాభివందనాలు తెలుపుకుంటున్నాం. డ్రామాలు అలాగే కామెడీ స్కిట్స్, సీరియల్స్, మూవీస్, చిన్న చిన్న క్యారెక్టర్లని చేస్తుంటానండి. ఈ కళ మీద నమ్ముకొని చాలామంది మేము ఉన్నామండి. కానీ కోవిడ్ 19 రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ కరోనా వల్ల ఎంతోమంది కళాకారులు దీన్ని నమ్ముకొని బ్రతికేవారు. ఏయో ప్రోగ్రామ్స్ వచ్చేవి, దానివల్ల జీవనోపాధి మాకు బాగానే ఉండేదండి. కానీ ఈ 4 నెలల నుంచి కూడా మాకేమీ లేకపోవడం వల్ల మేము భార్య బిడ్డలతో చాలా ఇబ్బంది పడుతున్నామండి. స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది ఈ ఊర్లో ఉన్నవారు పెద్దలు మాకు సహకారాలు అందించారు. ఏదో ఫుడ్ ఐటమ్స్ మాకు ఏది ఇచ్చారండి, స్పందించారు. ఏదో మాకు కొంత ఏర్పాటు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించలేదు. మా కళాకారులకి ఏమాత్రం కూడా హెల్ప్ చేయట్లేదు, ఏ సాయం అందించట్లేదు. కనుక ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు గుర్తించి మాకు ఏమైనా ఉపాధి కల్పించవలసిందిగా కోరుకుంటూ, తర్వాత ఏంటంటే ఇప్పుడు కరోనా మీద మాకేమైనా సరే ప్రజల్లోకి అవగాహన కోసం మాకు ఏమైనా కార్యక్రమాలు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినట్లయితే మేము ప్రజల్లోకి వెళ్ళి మేము ఆ ప్రోగ్రామ్స్ మేము చేస్తామండి. అటువంటి అవకాశాలు కల్పించవలసిందిగా ప్రభుత్వం వారు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. ఈ కరోనా మహమ్మారి వల్ల మేము కళాకారులం అయ్యుండి చాలా ఇబ్బంది పడుతున్నాం. తినడానికి తిండి కూడా లేకంట ఎన్ని కష్టాలు పడుతున్నామంటే, ఈ కళనే నమ్ముకొని ఇంకో పని చేయలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం. ఈ కళ మీదే బతుకుతున్నాం కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆర్థికంగా మమ్మల్ని ఆదుకుంటే మేము ఎంతో వాళ్ళకి రుణపడి ఉంటామని ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. నేటికి 15 సంవత్సరాలు పెట్టి ఇదే కళ మీద బతుకుతున్నాను. కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి వల్ల మాకు వేరే బతకడానికి ఆదాయం లేదు, తినడానికి తిండి లేదు, రోడ్డును పడిపోతున్నాం. పిల్లలతో ఇంట్లో ఉండలేక, బయటికి వెళ్ళలేక, ఆ ఇంటి అద్దెలు కట్టుకోలేక ఇంట్లో చాలా సతమతం అయిపోతున్నాం ఈ కరోనా మహమ్మారి వల్ల. దయించి కేంద్ర ప్రభుత్వము అనగా సీఎం జగనన్న మీరే మమ్మల్ని ఆదుకోవాలని, మాకేం చేయాలో తెలియట్లేదు. ఈ కళ్ళ మీద బతికి ఈ కళ్ళ మీద ఉన్నాం. ఇన్ని సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఇబ్బంది అనేది పడలేదు. అలాంటిది కరోనా మహమ్మారి వల్ల చాలా ఇబ్బందులు పడి రోడ్ను పడి అలాగే తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. దయించి మా మీద మాకు ఏదో ఒక ఆ ఉపాధి ఆమె కల్పిస్తారని ఉదయపూర్వకంగా కోరుకుంటూ నమస్కరించుకుంటున్నాం. కొన్ని సినిమాలు, టీవీ సీరియల్స్ మరియు కామెడీ స్కిట్స్, అలాగే ఈటీవీ ప్లస్లో వస్తున్న గ్యాంగ్ లీడర్ చేస్తున్నానండి. ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పక్కన ఆ ప్రోగ్రామ్స్ ఆగిపోయినాయి, అలాగే స్కిట్స్ ఆగిపోయినాయి, మేము చేసే క్లబ్స్లో ప్రోగ్రామ్స్ కూడా ఆగిపోయినాయి. కళాప్రాంగణాలన్నీ బోసిపోయినాయండి. ఆ కళాభారతి దగ్గర నుంచి లైబ్రరీ వరకు ఎప్పుడూ కళకళలాడే ఆ ప్రాంగణాలన్నీ కూడా బోసిపోయి మాకు ఉపాధి లేకుండా అయిపోయింది. ప్రేక్షకులకు కూడా వినోదం లేకుండా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, కొంతమంది కోసమైనా సరే బస్సులు నడుపుతుంది, ట్రైన్లు నడుపుతుంది, అందులో ఎలాగైతే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో అలా కళాప్రాంగణాల్లో కూడా ప్రేక్షకులకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కొన్ని కొన్ని కార్యక్రమాలన్నీ చేస్తే కొన్ని కళా ప్రాంగణాలు ఓపెన్ చేసి ప్రేక్షకులకి మరియు ఈ కళాకారులకు కూడా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం అండి. సినిమా వాళ్ళకి ఓటీటీలో రిలీజ్ చేసుకునే ఒక సౌలభ్యం ఈ మధ్య కలిగింది. అలాగే మా ప్రదర్శనలు కూడా గవర్నమెంటు స్టూడియోలో చిత్రీకరించి ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా రిలీజ్ చేస్తే మాకు కూడా కొంత ఆదాయం పెరుగుతుందనేది మా మనవి అండి. మీరు పెద్ద మనసు చేసుకొని మా మనవి విని మాకు ఒక ఉపాధి కలిగించాలని, మాలాగా ఏపీలోని తెలంగాణ మొత్తం ఉన్న కళాకారులందరికీ ఒక ఆదాయం కల్పించాలని ప్రభుత్వం, ఇంతే కాకుండా మాకంటూ ఒక ప్రత్యేకమైన ఒక ఫండ్ని రైజ్ చేసి ఆ ఫండ్ ద్వారా మాకు కనీస భృత్యం నెలకి అందేటట్టుగా మీ ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ యాక్టివ్ టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాం. మాకు అవకాశం కల్పించిన యాక్టివ్ వారికి కూడా మాకు కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను ఈ కళను నమ్ముకొని 7 సంవత్సరాలుగా ఉంటున్నానండి. స్ట్రీట్ ప్లేలు, వేది నాటకాలు, డ్రామాలు,
కామెడీ స్కిట్లు టీవీ ఛానల్స్లో ఇంకా మూవీస్లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ బతుకుతున్నాం. ఈ కోవిడ్ 19 వచ్చాక మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిందండి. కళాకారులు అందరూ మూలకు చేరిపోయారు. ఆ కూలాడితే కుండాడుతుంది అన్న లెక్కలో మేము ఉన్నాయి. మేము వర్క్ చేసుకున్నప్పుడల్లా ఈ కళను నమ్ముకొని మేము ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడల్లా మాకు గడిచేదండి. ఇప్పుడైతే మేము ఏ ప్రోగ్రామ్స్ లేక నాలుగో నెల ఇది. నాలుగు నెలల నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఏదో అంటారు అలరించేవారు ఆకలిలో పడిపోయారనేసి ఇప్పుడు మా పరిస్థితి అలా వచ్చిందండి. కానీ గవర్నమెంట్ తరపు నుంచి మాకు ఎలాంటి ఆదరణ రాలేదు, ఎలాంటి సహాయం చేరుకోలేదు. ఇక్కడ నుంచి అయినా మా కళాకారులు గుర్తించి ఏదో ఒక విధంగా చేయూతనిస్తారని గవర్నమెంట్కి యాక్ట్ టీవీ ద్వారా మేము మనవి చేసుకుంటున్నామండి. అలాగే ప్రతివీ జనాలు బయటకు వస్తున్నారు కాబట్టి ఇలా కళారంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఇది దూరం దూరం పాటించి కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తే వాళ్ళు కూడా దూరం దూరంగా ఉండి ప్రోగ్రామ్స్ చేస్తారు. అలా సేమ్ టైం మేము చేయడం వల్ల అక్కడ కళారంగంకి కళా వేదికలకు కూడా ఇక వాళ్ళకి జీవనోపాధి ఉంటుందని నేనైతే కోరుకుంటున్నాను. కొంచెం మా కోసం, మా కళారంగం కోసం ఆలోచించి ముందడుగేస్తారని జగన్ గారు కోరుకుంటున్నాను. నేను హాస్యప్రియ కామెడీ క్లబ్ అనే క్లబ్ని స్థాపించి 2012లో దాదాపు 8 సంవత్సరాలుగా విశాఖ ప్రజలకి ఫ్రీగా వినోదాన్ని అందించి విశాఖ ప్రజల్లో హ్యూమర్ అంటే ఈ హాస్యం పట్ల అవగాహన కల్పిస్తూ వారి ఆరోగ్యం మెరుగుపడేటందుకు ఎన్నో రకాలుగా కృషి చేసి ప్రతి నెల 4వ ఆదివారం ఒక కార్యక్రమాన్ని చేసేవారు అండి. అయితే ఈ కోవిడ్ మహమ్మారి వల్ల ఈ కళాకారులందరూ కూడా కకావికలమైపోయారండి. ఎందుకంటే వారిలో ఏ రకంగా కూడా ఏ రకమైనటువంటి ప్రోగ్రాములు లేవు, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరగడం లేదు. అందువలన ఈ కళాకారులు రంగస్థల కళాకారులు అయితేనేమి, నృత్య కళాకారులు అయితేనేమి, అలాగే సింగర్సు ఏ రకమైన కళాకారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఎందుకంటే వృత్తి కళాకారులు చాలామంది ఉన్నారండి, వాళ్ళందరూ కూడా వారికి ఏ కార్యక్రమాలు లేక నిజంగా తినడానికి తిండి లేక చాలా బాధపడుతూ కంట తడి పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే అటు చేయి చాపలేక ఇటు అడగలేక ఎన్నో సతమతం అవుతూ కొంతమంది దాతలు ఆ విషయాన్ని గ్రహించి ముందుకొచ్చి కొంతమంది సహాయ సహకారాలు అందించారు. ప్రాంగణాలు మాత్రం మీరు దయచేసి మాకు అందజేయవలసిందిగా కోరుతున్నామండి. ఎందుకంటే మా కళలు ప్రదర్శించాలంటే కళా ప్రాంగణం ఉండాలి, లేకపోతే మేము ఎంత చేసినా వృధా అయిపోతుంది. కాబట్టి దయచేసి మీరంతా కూడా మాకు నియమ నిబంధనలు ఆదేశిస్తూ అవి పాటించాలని మాకు ఆదేశించండి. తప్పనిసరిగా 100% మీరు ఇచ్చిన ఆదేశాలు పాటిస్తూ మా కళారూపాలు మేము ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏసీ టీవీ వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. కరోనా రావడం వల్ల కళాకారులందరూ చాలా చితికిపోయారండి, చాలా దీన పరిస్థితులు ఉన్నారు అందరూ. ప్రతి ఒక్క కళాకారులు విశాఖపట్నంలో మంచి పేర్లు తెచ్చుకునేటువంటి కళాకారులు అందరూ చాలా దీనమైన పరిస్థితులు ఉన్నారు. అదే ఆర్కెస్ట్రా సింగర్స్ కానీ ప్లేయర్స్ కానీ అదేవిధంగా జానపదం కానీ లేకపోతే నృత్య కళాకారులు కానీ డప్పు వీరి కళాకారులు కానీ ప్రతి ఒక్కరండి చాలా దీనమైన పరిస్థితులు ఉన్నారు. మరి అదేవిధంగా దయచేసి కళాకారులందరినీ మా అందరికీ ఆదరిస్తారనేసి మినిస్టర్ గారిని కోరుకుంటాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశారండి అన్న జగన్ అన్న అందరికీ హెల్ప్ చేశారు. మరి మా కళాకారుల కోసం ఎందుకు ఆలోచించలేదు తెలియట్లేదు. చాలా దీనమైన పరిస్థితులు ఉన్నాయండి. ఈ మధ్య కరోనా కారణం వలన చాలామంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు చాలామంది ఇచ్చారు మాకు ఆదుకున్నారు, ఆదుకొని మాకు హెల్ప్ చేశారు. కానీ ఈ విధంగా ఆదుకుంటున్నారు కానీ ఇంటి అద్దె కట్టుకోలేకపోతున్నాం, పిల్లలను చదివించుకోలేకపోతున్నాం, చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నామండి. కళాకారులు ఎంత మంచి పేరు తెచ్చుకున్నా అటువంటి కళాకారులు ప్రతి దగ్గరికి వెళ్ళి దేహాన్ని అడుక్కోవాల్సి వస్తుంది, ఆ పరిస్థితి అయిపోయింది. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు జగనన్నకి ఈ విషయం తెలియజేశారని మా ఏసీబీ టీవీ ఛానల్ మేనేజ్మెంట్కి కూడా తెలియజేసుకుంటూ ఈ నుంచి సెలవు తీసుకుంటున్నామండి. ఈ పేద కళాకారులు ఆదుకునే స్థితిలో ప్రభుత్వాలు లేవండి. మరి వీళ్ళకి జీవనోపాధిగా మరి వీరికి అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకి అందిస్తున్నారు. ఆ సంక్షేమ పథకాలు మా కళాకారులకు అందట్లేదు, మాకు బొవ్వ లేదు, మా పిల్లలకి తిండి లేదు. మరి ఈ రోజున ప్రతి కళాకారుడు జానపద కళాకారులు కానీ
ఆర్టిస్టులు కానీ డ్రామా ఆర్టిస్టులు కానీ మరి ప్రతి కళాకారుడు రోడ్డు పడ్డారు. మరి వారి కోసం కూడా ప్రత్యామ్నాయంగా ఆలోచించి మరి వాళ్ళకి కూడా మరి చేయూత పథకాలు అందించి చేయూత పథకాలు అందించి వారిని కూడా మేల్కొల్పే విధానంగా మరి ఈరోజు మరి కళ కోల్పోయింది, ప్రజా కళ కోల్పోయి ఈరోజు రోడ్డును పడ్డది. కావున మరి ఈ రోజున ప్రజా కళా వేదికలు వలసబోయి కన్నీరు పెడుతున్నాయి. మాకు అవకాశాలు ఇప్పించండి. కొన్ని అవకాశాలు ఇప్పిస్తే మేము కూడా కళారూపాలని మరి నమ్ముకొని బతుకుతున్నాము, 30 సంవత్సరాలు బట్టి బతుకుతున్నాము. మరి ఇదే కళారూపాన్ని దీ విధానంగా మరి మమ్మల్ని ఆదరించి సీఎం గారు ప్రధానమంత్రి మోడీ గారు ఆదరించి మాకు కళారూపాలు మరి కొంతమందికి ప్రత్యేకమైన కళాకారులు గుర్తింపు కళాకారులు తీసుకునే వారికి జీవనోపాధి కల్పిస్తారని కోరుచున్నాము. 40 సంవత్సరాల నుంచి కళారంగంలో ఉంటున్నాను. ఈ మధ్యన కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత మాలాంటి కళాకారులు ఎంతోమంది వాళ్ళ తాలూకా ప్రోగ్రామ్స్ ఇవ్వలేక వాళ్ళ జీవనోపాధి అతలకుతం అయిపోయింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంతోమందికి సంక్షేమ పథకాలను అందిస్తూ వస్తున్నారు. ఆ పథకాల్లో భాగంగా మాలాంటి కళాకారులకి గుర్తించి ఆ సంక్షేమ పథకాలు మాకు వర్తించేలా చేస్తారని ఏసీటీవీ ద్వారా కోరుకుంటున్నాం. అలాగే కళావేదికలు లేకపోతే కళావేదికకి కళ ఉండదు, కళాకారుడికి పోషణ ఉండదు. దయచేసి కళావేదికల్ని తక్కువ మందితోనైనా మాకు పర్మిషన్ ఇస్తే కళారూపాలని ప్రదర్శించుకొని కొంతలో కొంతైనా మేము జీవనోపాధి మెరుగుపడుతుందనే ఆశతో ప్రభుత్వం వారిని కోరుతున్నాం. అలాగే కళాకారులు ప్రతి విషయానికి కళాకారుడి ముందు ఉండాలి. ఒక ఊరేగింపైన లేదా ఒక సభ పెట్టినా లేదా ప్రచారంకైనా మరి ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్ళాలన్నా కళాకారులు కళారూపాల ద్వారానే తీసుకువెళ్తారు. దయచేసి అటువంటి కళాకారుల్ని మీరు గుర్తెరిగి ఆ కళాకారులందరినీ మీరు గుర్తించి వారికి సరైన జీవనోపాధిని సంక్షేమ పథకాలని అందజేస్తారని కోరుతున్నాం. నేను హరికథా రంగంలో దగ్గర దగ్గర 30 సంవత్సరాల నుంచి కథాగానాలు చేస్తున్నాను. అయితే ఈనాడు ఎలా అయిపోయిందంటే సర్వ ప్రపంచం అంతా కూడా ఈ కరోనా దెబ్బ వల్ల సర్వనాశనం అయిపోయింది. అందరినీ నవ్వించి అందరినీ కవ్వించి ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా ఒక స్పందన తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకొచ్చేటువంటి కళాకారుడు నేటి రోజున ఇంటికే పరిమితం అయిపోయాడు. మహనీయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమందికి ఎన్నో రకాలైనటువంటి సాయం చేస్తున్నారు. కానీ కళాకారులను కూడా దయచేసి చూడమని నమస్కారం చేసి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నవ్వించేటువంటి కళాకారుడు ఈ రోజున నవ్వడం లేదు. తెల్లవారితే ఇంటి అద్దె ఎలా కట్టాలి, ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబీకులను ఏ విధంగా పోషించాలి అనేటువంటి తపనతో నవ్వడం మానేసి బాధపడుతూ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం దీని గురించి బాగా ఆలోచించి ఎంతో కొంత అనేక మందికి చేయూత ఇస్తున్నారు. కాబట్టి మా కళాకారులు కూడా చేయూత ఇచ్చి మేము మళ్ళీ ఏవో ప్రోగ్రాం చేసుకునేటట్టు లేకపోతే ఏదో రకమైనటువంటి మరి మీరు చేసేటువంటి సాయంలో మాకు కూడా కొంత అందరితో పాటు సాయం చేసి మమ్మల్ని ఆదుకోవలసిందిగా సవనీయంగా ప్రార్థన చేస్తున్నాను ప్రభుత్వానికి. గత 5 సంవత్సరాలుగా కామెడీ స్కిట్స్ కానివ్వండి, రెలరెల కావండి, ఇలా జానపదాలు, స్ట్రీట్ ప్లేసు, నాటకాలు ఇలా ఎన్నో చేసుకుంటూ ప్రోగ్రామ్ చేసుకుంటూ మేము గడిపేవాళ్ళం. ఇప్పుడు కళారంగం మొత్తం ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. ఏ ప్రోగ్రాం కూడా స్టార్ట్ అవ్వట్లేదు. ఏ ప్రోగ్రామ్స్ అయినా సరే కనీసం ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని మనం చెప్పాలన్నా కూడా మేము కళాకారులు వెళ్ళి ఆ ప్రోగ్రామ్ చేసి అలీ చేస్తుంటాం. కానీ ఇప్పుడు మాకు ఆ పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం గుర్తించి మాలాంటి కళాకారులు గుర్తించి ఏదైనా సాయం చేస్తారని మరి కోరుకుంటున్నాం. ఈ పని తప్ప మాకు ఇంకే పని లేకుండా పోయింది. ఏ పరిస్థితుల్లో కూడా మేము బయటకు వచ్చి ఏ పని చేసుకోలేని పరిస్థితి. కళారంగాన్ని మాత్రమే నమ్ముకొని మేము ఇలా జీవిస్తున్నాం. ఈ రోజుల్లో మేము కనీసం ఏ పరిస్థితి కూడా ఇంట్లో సామాన్లు కొనుక్కోవడం కూడా మేము లేని పరిస్థితుల్లో ఉన్నాం. ప్రభుత్వం గుర్తించి మాకు ఈ కళారంగానికి కనీసం పెళ్ళిళ్ళైనా ఫంక్షన్స్ అయినా ఒక 50 మందో 100 మందికో ఇలా ఇచ్చినట్లు కళాకారులకు కూడా ఒక అవకాశాన్ని ఇచ్చి కొంతమంది గ్యాదర్ చేసి ఒక కొన్ని ప్రోగ్రామ్స్ చేసుకునే అవకాశం కల్పిస్తే మేము మా పనులు మేము చేసుకునే అవకాశం మాకు ఉంటుంది. ఒకప్పుడు ఎంతో దీనిగా రాజ టీవీతో వెలిగినటువంటి కళాకారులు ఈవేళ ఈ 4 నెలల్లోనూ కరోనా మహమ్మారి దాడి వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తగ్గట్టుగా ప్రభుత్వ సాయం కూడా ఏమాత్రం అందలేదు ఇంతవరకు ఎవరికీ కూడా. కొంతమంది వృద్ధ కళాకారులకు ఏదో ఇచ్చారు,
అట్లాగే అంటే ప్రధాన కారణం ఏంటంటే కళాకారుల నుంచి సరైనటువంటి రిప్రజెంటేషన్ లేకపోవడం కూడా ప్రధాన కారణం అండి దీనికి మన వైఎల్పీ గారు వెళ్ళారు అమరావతిలో జగన్ గారితో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారితో దాని వలన కొంతమంది వృద్ధ కళాకారులకు ఏవో పెన్షన్లు ఇచ్చారు కానీ ప్రధానంగా ముఖ్యమైన కళాకారులు అంటే మిగతా కళాకారులందరికీ కూడా ఎవరికీ కూడా ఏ విధమైన సహాయం అందలేదండి కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కొంచెం చొరవ చూపించి అంటే గుర్తింపు కార్డులు ఉన్నాయా లేవా అన్నది పక్కన పెడితే వాళ్ళ ప్రతిభను బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాచుర్యాన్ని బట్టి వాళ్ళందరికీ కళాకారులందరికీ కూడా ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి మరి మీ అందరికీ తెలిసిన విషయమే మూడో నెల మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని బాధలు పడుతున్నామో ఎన్ని కష్టాలు పడుతున్నామో ఎన్ని అనుకోని ఎంత నిర్భాగ్యమైన జీవితం జీవిస్తున్నామో మరి మేము చెప్పాలంటే మేము చెప్పడం కంటే మీకు తెలిసిన విషయమే ఎందుకంటే ఆ కళాకారులుగా మాకు చప్పట్లే దుప్పట్లుగా కప్పుకుంటామండి మీకు తెలుసు మరి అటువంటి చప్పట్లుగా కూడా కరువు అయిపోయిందండి మాకు దుప్పట్లు కప్పుకోవడానికి ఎందుకంటే చప్పట్లు ఎందుకు కరువు అయ్యాయంటే మాకు ఈ కళ అనేది ఉంటేనే కదా మేము ప్రజల్లోకి వెళ్ళేది ప్రజల్లోకి వెళ్తే కదా మా పట్టు నిండేది మరి ఈ కరోనా మహమ్మారి వల్ల అందరూ ఇంటిల్ పాది కూడా నా ఇంట్లో అయితే నేను నా మిస్సెస్ అంటే ధనలక్ష్మి గారి మీద తెలిసే ఉంటుంది మీకు ఆవిడ కళాకారిని మా ఇద్దరు తెస్తే ఇంట్లో 9 మంది బ్రతకాలండి అటువంటిది 3 నెలల నుంచి కూడా మా ఇద్దరు ఖాళీగా ఉన్నాం ఇంట్లో అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామండి ఇప్పుడు గత 28 సంవత్సరాల నుంచి కళారంగానే నమ్ముకొని ఎన్నో పోరాటాలు ఎన్నెన్నో పోరాటాలు భూ పోరాటాలు కానివ్వండి లేకపోతే సమైక్య ఆంధ్ర కోసం డప్పురావుని పాడిన పాటలు అంటే మీ అందరికీ తెలిసిందే మరి ఎన్నెన్నో ఉద్యమాల్లో ఎంతెంతో మా తోడ్పాటు లేని ఏ ఉద్యమం అనేది లేదండి వీధి కళాకారులు మేము కానీ లేకపోతే ఏ ఉద్యమం కూడా లేదు అటువంటి ప్రతి ఉద్యమానికి మేము ఊపిరి పోస్తూ మా డప్పును మోగిస్తూ మా గళాన్ని విప్పుతూ పాటలు పాడుతున్న మాకు ఈరోజు పరిస్థితి ఎలాగుందంటే చాలా దుర్భర పరిస్థితులు ఉన్నామండి కనుక ప్రతి రంగాన్ని మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది ప్రతి రంగాన్ని కూడా కానీ మా కళాకారులు అంటే మరి ఎందుకు అంత చిన్నచూపు అర్థం కావట్లేదండి కళాకారులు కరేపాక అని చెప్పేసి ఒక మహానుభావుడు అన్నారండి ఎందుకంటే ఆ కళాకారులు లేనిది ఏ ప్రోగ్రామ్ అవనియండి ఎటువంటి ఆశిస్ట్ అవనియండి ఏది లేదు అలాగే ఈ కరేపాక అనేది కూరలో కానీ వేయకపోతే ఎంత మంచి కూర అని రుచి ఉండదండి కాకపోతే తినేటప్పుడు మాత్రం ఈ కరేపాకను తీసి పక్కన పెడతారు అది మీ అందరు తెలిసిన విషయమే అలాగే ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తిగా మేము పనిచేస్తూ మా గళాన్ని విప్పుతూ పోలీసులు దెబ్బలు కూడా కాయడం కూడా జరిగింది మీ కాకపోతే ఈరోజు మా పరిస్థితి చాలా దుర్భరంగా ఉందండి కనుక గవర్నమెంట్ మమ్మల్ని మా కళారంగాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ మా భార్యాపిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మాకేదైనా ఏదో ఒక రూపంలో మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నామండి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మరి మా మీద దయచూపెట్టి మాకు ఏదో రంగాన్ని ఏదో ఒక చిన్న స్టేజ్లైనా సరే మాకు ఇప్పించి మరి మమ్మల్ని ఆదుకుంటారని కోరుకుంటున్నామండి చాలామంది చాలా విధాలుగా మమ్మల్ని ఆదుకుంటున్నారు ఈ ఆదుకోవడం ఏంటంటే తాత్కాలికం అండి ఆ తాత్కాలికం మా బ్రతికి ఇప్పుడికైనా బ్రతుకుతున్నామంటే ఆ తాత్కాలికంగా ప్రతి ఒక్క దాతలు ఇచ్చిన ఆ సహాయం వల్లే ఇప్పటికైనా ఇలా బ్రతుకున్నాం లేకపోతే ఎప్పుడో పొట్లమాడి చనిపోవాల్సింది ఎట్టగా జీవితాలు మరి ఎన్నాళ్ళు ఈ బ్రతుకులో అర్థం కావట్లేదు మేము మమ్మల్ని బ్రతికించండి కళను బ్రతికించండి గత 20 సంవత్సరాలుగా వీధి నాటకాల్లోని స్టేజ్ నాటకాల్లోని నలుగురిని ప్రోత్సహిస్తూ మేము కడుపు నింపుకుంటున్నామండి 3 నెలల నుంచి ఇప్పటి వరకు కూడా తినడానికి తిండి కరువు అయిపోయి పిల్లలు పోషించుకునే స్తోమత లేక కూలి పనులకు కూడా వెళ్ళవలసి వస్తుందండి ఎందుకంటే మేము హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవనివ్వండి తల్లి బిడ్డ ఆరోగ్యం మీద అవనివ్వండి ప్రతి ఒక్క సమస్య మీద మేము పోరాడాం కానీ కళాకారులకు కడుపు నింపడానికి మాత్రం ఎవ్వరికీ దారి దొరకట్లేదండి వృద్ధులకు చూపిస్తున్నారు వికలాంగులకు చూపిస్తున్నారు వితంతువులకు చూపిస్తున్నారు కళాకారులు ఏం చేశారు సార్ మేము అన్నిటిలోని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీ తరపున ప్రజలతో వెళ్ళి మేము మాట్లాడుతూ వీధి నాటకాల్లో చెప్తూ మా పిల్లల కడుపులు నింపుకుంటున్నామండి ఇప్పుడు గత 4-5 నెలలుగా కనీసం తినడానికి తిండి కరువు అయింది మీరు అన్ని రంగాల్ని పోషిస్తున్నారు కొంచెం కళాకారులు కూడా దృష్టి పెట్టుకొని మాకంటూ ఒక నెలకి ఎంతో కొంత ఇచ్చేలాగా మాకంటూ ఒక దారి దొరికేలాగా కళాకారులు కార్డులు అంటున్నారు నెక్స్ట్ ఏవేవో అంటున్నారు అవన్నీ తర్వాత సార్ ముందు మాకు కడుపు నింపే దారి ఒకటి చూడండి సార్ ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ మీరు చేయూతనిచ్చి ఒక అన్నగా ఒక తండ్రిగా
ఒక కన్న బిడ్డగా మీరు అందర్ని ప్రోత్సహిస్తున్నారు మమ్మల్ని ప్రోత్సహించండి సార్ ఎందుకంటే మా పిల్లల కడుపులు నిండాలన్న కర గత సంవత్సరాలు కొన్ని సంవత్సరాల తర్వాత కళాకారులు ఉన్నారా అనిపించుకోకుండా ఉన్న వాళ్ళని కొంచెం గుర్తుపెట్టుకొని మాకంటూ కడుపు నింపి మేము మా పిల్లలకు చెప్పుకునేలా మేము ఇలా వీధి నాటకాల్లోని అందర్ని ప్రోత్సహించాం అని చెప్పుకునేలా మమ్మల్ని కొంచెం పోషించి ఉండేలా చూడండి సార్ మేమిద్దరు పని చేస్తే కష్టపడి కళాకారు నాటికలు వేస్తే ఇంట్లో 9 మందిని పోషించాలండి కరోనా మహమ్మారి వల్ల కనీసం తినడానికి తిండి లేదు బ్రతకడానికి కూడా దారి దొరకట్లేదు కొన్ని కళాకారులు ఒక నాటికలు వేసుకుంటూ బ్రతకాలి అనుకున్నా సరే కరోనా టైం అమ్మ మీకు పనులు ఇవ్వము మేము నాటికలు లేవంటున్నారు ఏం చేయమంటారు మీరే మాకు ఒక దారి చూపించి మాకు ఒక సాయం చేస్తారని కోరుకుంటూ సెల తీసుకుంటున్నానండి కళ తప్పిన కళా ప్రాంగణాలు ఉపాధి కోల్పోయిన కళాకారులు ఈ అంశంపై ACT ప్రజాభిప్రాయ మాలిక